నువ్వెందుకు చేస్తావు, నీకే హక్కు ఉంది, అది సాధ్యమా అని మాట్లాడుతున్నారు. నేను ఆ రోజు సెల్ ఫోన్ మాట్లాడితే సెల్ ఫోను తిండి పెడుతుందా అని మాట్లాడే పెద్ద మనుషులు, ఆ సెల్ ఫోన్ లేకపోతే ఇప్పుడు బతికే పరిస్థితులు లేరు. కొంతమందికి అది కూడా తెలియదు. నేను ఎలక్ట్రానిక్ క్లాస్ రూములు పెడితే ఆ క్లాస్ రూములు చెరగొట్టి నిన్నేదో ఈయన పెట్టాడని మళ్ళా స్కూల్కు పోయాడు ఈ సైకో. పోయి అక్కడ ఎలక్ట్రానిక్ క్లాస్ రూమ్లో ఎలక్ట్రానిక్ బోర్డు ఉంటే ఆ ఎలక్ట్రానిక్ బోర్డు చేత్తో రుస్తే పోతుందయ్యా. మీకు ఒక ఐడియా ఉంది కదా, ఆయన ఏం చేశాడు, ఎలక్ట్రానిక్ బోర్డు ఉంది వాళ్ళు ఏదో రాశారు, తగటగ తుడుస్తున్నాడు, తుడుస్తాడన్నాడు, తుడిస్తే పోతారు. ఇది దీనికి ప్రోగ్రామ్ అని, ఇది సాఫ్ట్వేర్ ఉంది వాడమని చెప్పే పరిస్థితి వచ్చారు. అది మీకందరికీ తెలుసానా కదా, మీ సెల్ ఫోన్ లో ఏదైనా వస్తే తుడిస్తే పోతుందా, అది తుడిచే పరిస్థితికి వచ్చాడు. ఈయన ఎలక్ట్రానిక్స్ మాట్లాడతాడు, ఐటీ మాట్లాడతాడు, చదువు గురించి మాట్లాడతాడు, ఇంగ్లీష్ గురించి మాట్లాడతాడు. ఇంగ్లీష్ చదువుకుంటే అందరూ తెలివి వచ్చేస్తుందంట. తెలివి ఇంగ్లీష్తో రాదు, చదువుతో తెలివి వస్తుంది. ఇంగ్లీష్ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ అంతే, తెలుగు హిందీ ఇంగ్లీష్ అన్నీ కూడా అంతేగాని తెలివికి భాషకు సంబంధం లేదు. అది కూడా తెలియని అజ్ఞానితనం. మాట్లాడితే నేను ఇంగ్లీష్ నేర్పిస్తా, నువ్వు నేర్పించడం ఏంటి, ఇంగ్లీష్ వాళ్ళే నేర్చుకుంటారు. అన్ని స్కూల్లో వచ్చింది, నేనే పెట్టా ఇంగ్లీషు. ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది రాష్ట్రాల గురించి. అందుకే నేను తీసుకున్న కార్యక్రమం మీరు చూస్తే అభివృద్ధి సంక్షేమం ప్లస్. ప్లస్ అనేది పేదరిక నిర్మూలన చేయడానికి, ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉండడానికి ఒక కార్యక్రమం తీసుకున్నాం. మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది, ఎంతమందిని చదివించాలి, పెద్దవాడు ఎంతమంది, మీకు ఆస్తులు ఏమున్నాయి, వ్యవసాయమా వ్యాపారమా ఉద్యోగమా ఏంటి, నీకు ఆదాయం ఎంత వస్తా ఉంది, నీ ఆదాయం పెంచే మార్గాలు ఏమేమి ఉన్నాయి, కొన్ని స్కిల్స్ కానీ కొన్ని కానీ చేస్తే ఉండే మనుషులతో ఉండే ఆస్తులతో క్రమేణా తలసరి ఆదాయం పెంచుకుంటూ పోవచ్చు, నేను ఇచ్చే డబ్బులు కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. ఇదే కాదు, కొంతమంది నా వల్ల పైకొచ్చిన వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. జన్మభూమి స్ఫూర్తితో వాళ్ళందరినీ మళ్ళీ ఇక్కడికి రమ్మంటున్నా, డబ్బులు సంపాదించారు, ఆ డబ్బులు ఈ పేదవాళ్ళకు కూడా ఖర్చు పెట్టండి, మీ తెలివితేటలు వాళ్ళకు కూడా ఇవ్వండి, మీరు నాయకత్వాన్ని వహించండి. నువ్వు పైకొచ్చినప్పుడు ఏ విధంగా ఆలోచించుకొని పైకొచ్చావో, నీతో పుట్టిన వాళ్ళు నీ గ్రామంలో ఉండేవాళ్ళు ఇంకా పేదలుగా ఉన్నారు, మనం సిగ్గుపడాలి. ఆ పేదవాళ్ళని పెద్దవాళ్ళు చేయడం కోసం, పైకి తీసుకురావడం కోసం నాకు సహకరించమని వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది కూడా చేస్తా. ఒకరు ఒకరిని కానీ, ఒకరు కొంతమందిని కానీ, ఒక వ్యవస్థ కొన్ని వేల మందిని కానీ పైకి తీసుకొచ్చే వ్యవస్థకు శ్రీకారం చుడతాం. ఇప్పుడు ఇక్కడ పిఎస్ మెడికల్ కాలేజ్ ఉంది, ఒక 100 కుటుంబాలు తీసుకోండి మీరు, ఆ 100 కుటుంబాలు పైకి తీసుకురండి. ప్రతి సంవత్సరం తలసరి ఆదాయం నాకు చెప్పండి. ఈ సంవత్సరం 10,000 రూపాయల కుటుంబానికి వస్తే రాబోయే సంవత్సరం 15,000 చూపేయండి, క్రమేణా పెంచండి. 20 ఏళ్లకు ఆ కుటుంబం పేదరికంలో లేని కుటుంబంగా, ధనిక కుటుంబంగా తయారు చేసే బాధ్యత తీసుకోమని చెప్తున్నా. పెద్దవాళ్ళందరూ కూడా చిన్నవాళ్ళుగానే పుట్టారు, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను ఎక్కడ పుట్టా, నారావారి పల్లి. మా ఊర్లో ఎన్నిళ్ళు, 25